జ్ఞానాన్ని గొప్ప చేస్తే దేవుడు వారిని గొప్ప చేయను అని సామెత గ్రంథం 4వ అధ్యాయంలో కూడా మాట్లాడడం మీకు తెలుసు. జయశల్ గారు బైబిల్ చేతపట్టిన నాట నుంచి ఈ రోజు వరకు కూడా వారు గొప్ప చేసింది చేస్తూ వచ్చింది కేవలం బైబిల్ను, అలానే బైబిల్లో ఉన్న దేవుణ్ణి. అందుకే ఈరోజు దేవుడు తనను గొప్ప చేశాడు. ప్రియులారా, బైబిల్ చేతపట్టి వారు ఇప్పటి వరకు చేసిన ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, వారు అనుభవించిన ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో వేదనలు, రోదనలు, ఆఖరికి తన కళ్ళ ముందు తన్ను ప్రేమించిన వారు, సాకారాలుగా ఉన్నవారు, శవాలుగా ఉన్న తండ్రి చిత్తాన్ని మరవక, తండ్రి సంకల్పాన్ని మరవక ధైర్యం చేసుకొని, ధైర్యం నింపుకొని తన గుండెల్లో వాక్యం ముందు తలదించిన వ్యక్తిగా, వాక్యానికి సంపూర్ణ విధేయుడైన వాడుగా వారు నేటికి అదే ధైర్యంతో, అదే సాహసంతో వారు వాక్యాన్ని వారు బోధిస్తూ ఉండటం అనేది నిజంగా వాక్యాన్ని ఎంతగా జీర్ణించుకున్నారో, ఎంతగా అర్థం చేసుకున్నారో అనడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పాలి. నిజంగా వారిలో ఉన్న ధైర్యం చాలా గొప్పదండి. ఎంతోమంది మాటల రూపంలోనూ, ఎంతోమంది చేతల రూపంలోనూ బాధించిన, వేధించిన ఎంతోమంది, కానీ ధైర్యాన్ని చెడక, బెదరక దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా దేవుని కొరకు ఆరోగ్యాన్ని, ఆయుష్యును, ప్రాణాన్ని సైతం లెక్క చేయని ఒక వీరుడుగా, ధీరుడుగా ఈరోజున్న యువతరానికి, ఈరోజున్న బోధకులకు ఎన్నో విషయాలలో స్ఫూర్తిగా, స్ఫూర్తి నింపినవాడుగా, నా ఆత్మీయ తండ్రిగా వారు ఉన్నారు అని చెప్పటానికి నేను ఎప్పుడూ గర్విస్తాను, గర్విస్తూనే ఉంటాను. నా తండ్రి చక్కటి ఆయుష్, ఆరోగ్యంతో ఆనందంగా రాబోయే కాలంలో ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ పరలోకపు తండ్రిని వేడుకుంటూ మరోసారి తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా తరపున.